ఆయువు సాధారణంగా శతమానం భవతి శతాయు పురుషశేంద్రియ ఆయుష్యేవేంద్రియే అంటే అంటూ ఉంటారు కదా శతమానం భవతి శతాయు పురుషశేవేంద్రియ పురుషశేవేంద్రియ ఆయుష్యేంద్రియ ఇంత అంటారు కదా శతేంద్రియ అంటారు పైగా అంటే వందేళ్ళు బతకడం కాదు వందేళ్ళు ఇంద్రియ సామర్థ్యంతో బతకమని అందువల్ల శతేంద్రియ అంటారు వంద ఇంద్రియాలు ఉంటే ఒక్కొక్కడు ఎన్ని భోగాలు అనుభవించగలుగుతాడో అన్ని భోగాలు అనుభవిస్తూ బతక మనం పైగా నీ ఆయుర్దాయాన్ని శతమానం భవతి వందల్లోనే కొలవాలయా పదుల్లో కొలవద్దు అని ఎందుకంటే బాగా బలం ఉండేటువంటి రోజుల్లో పూర్వకాలం రోజులు గమనించండి మనకు ఆ తూకాల్లో తెలిసిపోతుంది మా చిన్నతనంలో వీసెడు వంకాయలు అనేవారు పదనం అనేవారు వీసలో సగం పదనం వీసెడు నెయ్యి పదలం నెయ్యి వీసెడు నూనె పదనం నూనె వీసంటే పద్నాలుగు వందల గ్రాములు పొదలం అంటే ఏడు వందల గ్రాములు అది అప్పుడే ముప్పాతికి మువ్ వీసం వీసమెత్తు కూడా లేదు ఈ మాటలు వచ్చే సామెతలు ఆ వీసాల కొలతల్లోంచి కూరగాయలు కేజీల్లోకి వచ్చాయి ఇప్పుడు ఇళ్లల్లో పావు కేజీ వంటలు కూడా ఉన్నాయి పావు కేజీ కూర ఇక ఇంకా అర్ధపావు అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు అర్ధపావు ఇదే మానవ జీవన ప్రమాణం సహా బలం సహా బుద్ధి సహా అన్నీ తగ్గిపోయడానికి ఉదాహరణ వీసెడు వంకాయలు కొనుక్కుని ఓ పోట్లో కూర చేసుకుని తినేసేటువంటి కుటుంబం అర్ధపావు కేజీ కొనుక్కుని అరవంకాయతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది దారిద్రం వల్ల కాదు అసలు ఓపికే లేదు తినడానికి ఇదే ప్రమాణాల్లో తేడా పూర్వం వయస్సులు వందల్లో కొలిచేవారు ఎందుకంటే దశరథుడు ఏదో పదకొండు వేల ఏళ్ళు రాజ్యం రామచంద్రమూర్తి పదకొండు వేల ఏళ్ళు రాజ్యం చేశాడు దశరథుడు అరవై రెండు వేల ఏళ్ళు రాజ్యం చేశాడు ఇవి వినడానికే విచిత్రంగా ఉంటాయి మనకి ఇవేం కల్పనలు కావు ఆ కాలం తిండి ఆ కాలం ఆయుర్దాయం ప్రకారం అంతే అధిక శతమానం భవతి ఆ ఆయుర్దాయాన్ని వందల్లో కొల్చేవారు ఎన్ని వందలు అని అడిగేవారు వయసు ఎవరన్నా అడిగినా ఎన్ని శతాలు అని అడిగేవారు అంతే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఒక శతమే ఉండడు ఎవడోను ఒకడెవడన వంద ఏళ్ళు బతికితే ఓ పేపర్లో పెద్ద హడావిడి శతమానం భవతి అంటే అర్థమైంది వందల్లో కొలవాలయ్ని అంతేకాదు ఆ బతికినన్ని వందల ఏళ్ళు కూడా శతీంద్రియ ఆయుష్యేంద్రియ ఏ ప్రతిష్టతి శతీంద్రియ ఆయుష్య ఇవ ఇంద్రియే ప్రతిటిష్టతి వంద రకాల వంద ఇంద్రియాలతో అన్ని భోగాలు అనుభవిస్తున్నంత శక్తి సామర్థ్యాలు నీకు కలుగునుగాక ఉరికే బతుకుంటే ఉపయోగం ఏంటండి ఆరు నెలలు అరగడే భోగం ఆరు నెల రోగం అని అందుకని అది కూడా ఉండాలి అలా అంటారు కదా కానీ మరి ద్వాపరయోగం చివరిలో కదా ధర్మరాజు అడుగుతున్నది అందుకని ఏమిటిది పితామహ బాల్యంలోనే మృతి చెందుతున్నారు కొందరు అకాల మరణం కదా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది బాల్యంలోనే మృతి చెందనానికి కారణం ఏమిటి అంటే రెండు ప్రధానమైన కారణాలు చెప్పాడు ఒకటి భౌతికం రెండు మానసిక ఆధ్యాత్మికాలు రెండూ కలిపిన విషయం ఒకటి దురాచారాలయ రెండోది ధర్మాచరణ విషయంలో లోపం ఈ రెండింటి వల్ల ఆయుర్దాయం తగ్గిపోయింది అన్నాడు ఈ యుగంలో మనం జాగ్రత్త అది జాగ్రత్త పడలేకపో